MGM మెడికల్ కాలేజ్ విద్యార్థిని డాక్టర్ ప్రీతి సీనియర్ సైఫ్ వేధింపులకు గురై ఆత్మహత్య చేసుకున్న ప్రీతి ఆత్మకు శాంతి కలగాలని మిర్యాలగూడ పట్టణంలో BLF దళిత సంఘాల ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నివాళులు అర్పించారు. మరి దీనికి కారణం ఏంటో కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆ తల్లిదండ్రులంతా కూడా ఏ బిడ్డ అయినా కొడుకైనా ఈ సమాజంలో ఏదో ఒక సేవ చేయాలి, డాక్టర్గా లాయర్గా లేదా పోలీసు గానా ఇంకా రకరకాల ఉద్యోగాలు చేసుకోవాలని పట్టుదలతో సాధిస్తున్నారు. ఎంపీఎంలో మెడికల్ డాక్టర్గా చేస్తున్న ప్రీతిని మరి ఆ దుర్మార్గుడు సైకోలాగా మరి ఆ అమ్మాయి అమ్మడి ఇబ్బంది పడి లాస్ట్కు అమ్మాయే మరి ఇంజక్షన్ తీసుకొని చనిపోయేంత పరిస్థితి వచ్చిందంటే ఆ బిడ్డ ఏ రకంగా మరి ఇబ్బంది పడదో కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏంటంటే ఒక సంఘటన జరిగిన తర్వాత అందరూ కూడా సానుభూతిని తెలియజేస్తారు, కానీ భవిష్యత్తులో జరగకుండా పాలకవర్గాలు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. యూనివర్సిటీలలో అదే పరిస్థితి ఉంది, ఏ ఒక్క బిడ్డ కూడా పెద్ద పెద్ద యూనివర్సిటీల్లో చదివే పరిస్థితి లేదు. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలంతా కూడా బలైపోతున్నారు. అది మగవాళ్ళ ఆడవాళ్ళు అనేది కాదు. అందుకే ఏంటంటే ఇలాంటి సంఘటనలు జరగకుండా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకునేది పోయి తాత్కాలికమైన ఉపశమనం చేస్తుంది తప్ప ఈ పరిత్యాన మార్గం చట్టాలు కూడా మరి ఎన్నో రకాల చట్టాలు వచ్చినాయి. మరి ఈ చట్టాలన్నీ కూడా కన్మరుగైపోతున్నాయి తప్ప ఈ చట్టాలని అమలు చేసి అదే ఇరానో ఇరాక్ దేశాల్లో అయితే జనమంతా చూస్తుంటేనే వాళ్ళని ఆ రకంగా ఉరిదీసేవాళ్ళు. అందుకేంటంటే మన దేశంలో ప్రజాస్వామ్య దేశం కాబట్టి స్వేచ్ఛ ఇచ్చారు, దానికి ఒకడు ఒక తీరుగా మాట్లాడతాడు, ఇంకోటి ఇంకో తీరుగా మాట్లాడతాడు. కాబట్టి ఏంటంటే అమాయక ఎక్కడో పల్లెటూరులో ఎన్నో మారుమూల తండలో పుట్టిన బిడ్డ మరి మెడికల్ సీటు సంపాదించుకొని MGMలో మరి డాక్టర్ ఈ బిడ్డని మరి సైకో ఆ రకంగా బలి తీసుకోవడం అనేది మరి దాన్ని తీవ్రంగా ప్రజలంతా కూడా మానవ సమాజంలో కూడా ఖండించాలని ఈ రకంగా మరి ప్రజలంతా కూడా తిరుగుబాటు ఖచ్చితంగా ఇట్లాంటి సంఘటనలు జరగకుండా ప్రజలంతా కూడా ఒక వేదిక మీదకి వచ్చి మరి మన బిడ్డల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని కూడా ఈ సందర్భంగా BLF నుంచి మరి ఆ బిడ్డకు మేము సానుభూతిని సంతాపం తెలియజేస్తూ జోహార్లు అర్పిస్తూ వరంగల్లో డాక్టర్ పిల్లి మన సీనియర్స్ వేదికలు వంగడ శిక్ష చేసుకుని చెందిన ప్రీతికి డాక్టర్ పిల్లికి వేరు కూడా పట్టణంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ దళిత సంఘాల ఆధ్వర్యంలో పట్టణ ఆధ్వర్యంలో ఈరోజు రంగడ సాగు తెలియజేసుకుంటూ మరి ఇలాంటి ప్రీతిలు ఎంతమంది మరణిస్తే ప్రభుత్వంలో చిన్న వస్తులో చెప్పేవారు ప్రభుత్వం ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. మరి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి స్పష్టంగా కనపడతా ఉన్నది. ఎందుకు ఇలాంటి వాటి మీద శ్రద్ధ పెట్టకుండా మీరు ఆడపిల్లల మన ప్రాణాలని కాపాడాలని ప్రభుత్వం ఉంటేంతా పోదని చెప్పేసి సంఘంలో డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆడపిల్లల ప్రాత్మక రక్షణ లేకుండా ఈరోజు ఒక 25 సంవత్సరాలు ఆడపిల్లని పెంచి చదివించి ఈరోజు ఒక డాక్టర్గా వాళ్ళ కన్న తల్లిదండ్రుల వాళ్ళ కళలు కూడా ఈరోజు ఆశలు ఆవిరయ్యే విధంగా ఈరోజు ప్రభుత్వం ఈరోజు వ్యవహరిస్తున్న తీరు నిజంగా చాలా బాధాకరం. మరి గతంలో చూసినట్లయితే ప్రియాంక రెడ్డి హత్య జరిగినప్పుడు వారి ఎంటనే ఎన్కౌంటర్ చేశారు. మరి ఇక్కడ గిరిజన యువతి కాబట్టి ఇంతవరకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం నిజంగా దుర్మార్గం, మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి ప్రీతి మృతిని నిజంగా మా ప్రీతి కాదు యావత్తు ఆడపిల్లల జాతికి అవమానకరంగా మేము ఈరోజు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి మనవాడు మరొక ప్రీతి ఇలాంటి సంఘటన జరగకుండా ఉండాలంటే ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోకపోతే మేము దళిత సంఘాల ఆందోళనలో ఎంత ఎత్తున నిర్లక్ష్యం చేసి నిర్ణయం చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ మరణానికి ఈరోజు పట్టణంలో మన పట్టణ గారి ఆధ్వర్యంలో పెద్ద సంఘాల ఆధ్వర్యంలో ప్రీతికి జరిగిన అన్యాయాన్ని ప్రతి ఒక్కరం ఖండిస్తూ ఉన్నాం. కడుగు బలైన వర్గాలకు మాత్రమే ఈ యొక్క అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి. అదే ఇది అగ్రకులాలకు జరిగితే ఒక రకంగా, కడుగు బలైన వర్గాలకు జరిగితే ఒక రకంగా చూడటం ప్రభుత్వాలు కూడా కొంచెం నిర్దేశం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి వెంటనే ఇలాంటి సంఘటన జరగకుండా చట్టపరమైన చర్యలు ఎప్పుడైనా తీసుకోవాలని చెప్పేసి చేసి తరఫున కోరుతూ ఉన్నాం.